శంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు సజావుగా కొనసాగుతున్నాయి. నవంబర్ 2వ తేదీన ప్రారంభమైన ధరణి పోర్టల్ ద్వారా నేటి వరకు 300 పైచిలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం జరిగిందని, నేడు ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న కొనుగోలుదారులకు జాయింట్ సబ్ రిజిస్టార్ పట్టమార్పడి పాస్బుక్ ని అందజేశారు. అనంతరం జాయింట్ సబ్ రిజిస్టార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు సుమారు 300 పైన రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం జరిగిందని, ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు చాలా సులభతరం అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సబ్ రిజిస్టార్ చంద్రశేఖర్ తో పాటు ఆర్ఎస్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 2 నుంచి ఈ రోజు వరకు దాదాపు 300 పైచీలకు రిజిస్టర్ డాక్యుమెంట్లు కానీ, పౌచీలు కానీ, పార్టేషన్స్ ఇతర డాక్యుమెంట్లు ఇక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ 300 పైగా లబ్ధిదారులకు వెంటనే పాస్బుక్ డాఫ్ట్ కాపీ ఇవ్వడం జరిగింది. అలాగే వారి పేరు రికార్డు కూడా మార్పు చేయడం కూడా జరిగినది. వీళ్ళందరికీ కూడా వారి ఇంటికి నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా పాస్బుక్ వెళ్ళటం జరుగును. ఈ ప్రజలందరూ ఈ ధరణి పోర్టల్ ద్వారా ఏకకాలంలో వాళ్ళ పేరు పానికి నమోదు కావటం మరియు పాస్బుక్ డాఫ్ట్ ఇవ్వటం వలన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అవకాశం కల్పించే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు.